స్వతంత్ర భారతావనికి 75 సంవత్సరాలు ఈ 75 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో కూడా మన దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎదగాల్సినంత పరిణతి ఇంకా ఎదగలేదు ఎక్కడెక్కడైతే ఏ సమాజాలలో ఏ దేశాలలో ప్రజాస్వామ్య ప్రక్రియ బాగా పరిణతి చెందిందో అక్కడ చాలా అభివృద్ధి జరుగుతా ఉంది వాళ్ళు దూసుకొని పోతా ఉన్నారు మన దగ్గర చూస్తే మీకు తమాషా ఉంటుంది ఎలక్షన్లు వచ్చాయంటే పేద హడావుడి హంగామా అబాండాలు అబద్ధాలు ఇష్టం వచ్చిన ఆరోపణలు అలవిగాని వాగ్దానాలు చాలా చాలా జరుగుతూ ఉంటాయి మన దేశంలో మీరంతా చూస్తూ ఉన్నారు అమెరికా లాంటి దేశంలో అయితే అసలు ఇట్లాంటి సభలే జరగవు టీవీలలో చూసి పాలసీ చూసి ఓట్లేస్తారు అట్లాంటి ప్రకృతి మనం కూడా సాధించుకునే రోజు రావాలి అది వస్తేనే చాలా బాగా ఉంటుంది నేను మీ అందరిని ఒక మాట ప్రార్థిస్తా ఉన్నా మీరు కష్టపడి ఇంత దూరం ఇంత పెద్ద సంఖ్యలో ఈ సభకు వచ్చేసినారు మీ అందరిని కూడా నేను కోరేది ఏంటంటే నేను చెప్పే నాలుగు మాటలు మీరు శ్రద్ధగా విని మీ ఊర్లకు వెళ్ళిన తర్వాత తప్పకుండా నలుగురిలో చర్చించమని నేను కోరుతా ఉన్నా అప్పుడే రాయి ఏదో రత్నం ఏదో తేలుతుంది నిజానిజాలు బయటకు వస్తాయి విషయాలన్నీ మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది అందుకోసం మీరు తప్పకుండా మీ మీ గ్రామాలలో చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎలక్షన్లు వస్తాయి ఏం జరుగుతుంది పార్టీకి అభ్యర్థి నిలబడతాడు ఇక్కడ బీఆర్ఎస్ తరఫున కమల్ రాజ్ గారు ఉన్నారు సరే కాంగ్రెస్కి ఒక ఆయన ఉన్నాడు బహుశా బీజేపీకి కూడా ఒక ఆయన ఉంటాడు కావచ్చు ఇండిపెండెంట్ కూడా ఎవడో ఉంటే ఒకడో ఇద్దరో ఉంటారు ఇది సాధారణంగా జరిగే విషయం 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి 3 తారీఖు నాడు లెక్క పెడతారు ఆడికి దుకాణం క్లోజ్ అయిపోతుంది అని మీరు అనుకుంటారు కానీ నిజంగా ఆ రోజు దుకాణం క్లోజ్ కాదు ఆ రోజే స్టార్ట్ అవుతుంది కారణం ఏంటంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిస్తే అక్కడ హైదరాబాద్లో ఆ ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం నేను చెప్పిన పందాలు మీరు ఆలోచన చేయండి మీకు కూడా నిజాలు తెలుస్తాయి ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తప్పకుండా అభ్యర్థుల గుణము గణం చూడాలి అభ్యర్థి ఎట్లాంటి వాడు ఆయన పనితనం ఏంది ఇవన్నీ చూడాల్సిందే కానీ దానికన్నా ముఖ్యంగా అభ్యర్థుల వెనకాల పార్టీలు ఉన్నాయి ఆ పార్టీల చరిత్ర ఏంది అది మీరు గమనించాలి ఆ పార్టీల నడవడిక ఏంది ఆ పార్టీల దృక్పథం ఏంది ఆ పార్టీల యొక్క వైఖరి ఏంది రాష్ట్ర రైతాంగం పట్ల పేదల పట్ల సామాన్య ప్రజల పట్ల ఆ పార్టీ యొక్క దృక్పథం ఏంది వాళ్ళకి అధికారం వస్తే ఏం చేసినారు ఏం చేస్తారు ఈ విషయాలు మీరు తప్పకుండా చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అది కానంత వరకు మనం ఇట్లానే రొటీన్ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి చెప్పుడు మాటలో తప్పుడు మాటలో పట్టుకొని మనం క్యారీ అయిపోతూ ఉంటాం తద్వారా నష్టమే తప్ప లాభం లేదు ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక్క బలమైన వజ్రాయుధం అది మీ ఓటు అది మీ తలరాతను రాస్తుంది వచ్చే 5 సంవత్సరాలకు ఈ రాష్ట్ర భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది మీ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా వాడవలసింది ఆ ఓటు తప్పుడు మాటలో చెప్పుడు మాటలో వినిపోతే మనం దెబ్బతింటాం తప్ప న్యాయం తక్కువ జరుగుతుంది నష్టం ఎక్కువ జరుగుతుంది ఆ విషయాలన్నీ మీరు చర్చించాలని నేను కోరుతా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ చరిత్ర బీఆర్ఎస్ పుట్టిందే మీ కళ్ళ ముందర బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం అనేక సంవత్సరాలు పోరాటం చేసినాం తెలంగాణ మనది మనకే ఉండే 1956లో దీన్ని జబర్దస్తిగా తెలంగాణ ప్రజలు వద్దు మొర్రో అని మొత్తుకుంటున్నా జబర్దస్తిగా తీసుకుపోయి ఆంధ్రాలో కలిపినారు అప్పుడు కూడా ఒక రాష్ట్రాల పునర్విభజన కమిటీ వేస్తే ఫజల్ అలీ కమిషన్ అని ఆయన వ్యతిరేకించినాడు దీన్ని ఇట్లాగే ఉంచాలి కలపకూడదు అని చెప్పినాడు అయినా దాన్ని కూడా తుంగలో దొక్కి తీసుకెళ్లి తెలంగాణ ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రలో కలిపినారు ఫలితం ఏంది 58 ఏళ్ళు మనం సచ్చినాం 58 సంవత్సరాలు పోరాటం చేసినాం 69లో ఉద్యమం వస్తే 400 మందిని పిట్టలాగా కాల్చి చంపేసినారు మళ్ళీ మొన్న మనం ఉద్యమం పెడితే 2004లో
కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు నిజమే తెలంగాణ న్యాయమైన కోరికనే మేము కూడా ఇష్టం తెలంగాణ మీరు మాతో కలిసి రండి పొత్తు పెట్టుకుందాం అన్నారు సరే మనం కూడా నమ్మినం పొత్తు పెట్టుకున్నాం 2004 లో వాళ్ళకి ఇక్కడ అక్కడ ఢిల్లీలో అధికారం వచ్చింది మరి వెంటనే ఇయ్యాల కదా తెలంగాణ ఒక ఏడాది కూడా నేల లోపల ఇచ్చేయాల కానీ ఇయ్యలే మళ్ళీ దోకా మొదలు పెట్టినారు మళ్ళీ మోసం మొదలు పెట్టినారు మనం ముండిగా ఈ దఫా చాలా ముండిగా ఉన్నాం కాబట్టి 14 15 సంవత్సరాలు పోరాటం చేసినాం చివరికి నాకు తిక్కరేగి కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్ర యాత్రన ఏదో ఒకటి తేలాలని చెప్పి ముండిగా పోతే దేశవ్యాప్తంగా మనకు 33 పార్టీలు మనకు మద్దతు లేఖలు ఇచ్చిన తర్వాత ఇక తప్పదరా భగవంతుడని దిగొచ్చిన తప్ప మన మీద ప్రేమతోని కాదు ఇది మీ అందరి ముందు నడిచిన చరిత్ర మొన్న 10 ఏళ్ల కింద జరిగిన చరిత్ర మీరందరూ కూడా ఈ చరిత్రకు సాక్షులే నేను కొత్త ఏదో స్టోరీ చెప్తలేను కాంగ్రెస్ చరిత్ర మొత్తం మోసాల చరిత్ర నేను గంటాపదంగా చెప్పగలతే ఈ విషయం కాంగ్రెస్ పాలనలో ఏముండే ఈ 10 ఏళ్ల నుంచి ఏం జరుగుతా ఉంది ఇది మీరు బేరీజ్ వేయాలి కాంగ్రెస్ తక్కువ కాలం పరిపాలించలే ఈ రాష్ట్రాన్ని 50 ఏళ్లు పరిపాలించింది 50 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో పేదల బతుకులు ఎట్లా ఉండే దళితుల బతుకులు ఎట్లా ఉండే రైతాంగ సమస్యలు ఎట్లా ఉండే మీరు ఆలోచన చేయాలి నేను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఇక్కడి నుంచి బోడేపూడి వెంకటేశ్వరరావు గారని పెద్ద ఆయన ఎమ్మెల్యే ఉండేవారు మధుర నుంచి బోడేపూడి గారు ఎప్పుడు వరి గొలకలు తీసుకొని చూపించేది మాకు నీళ్ళు సరి వస్తలేవండి మా ఆయకట్ట ఎండిపోతా ఉంది మధుర ప్రాంతం దెబ్బతింటా ఉంది అని చెప్పి ఆ వరి గొలకలు తీసుకొచ్చి అసెంబ్లీలో చూపెట్టేది అట్లా మేము చూసినాం కాంగ్రెస్ పరిపాలనలో అసెంబ్లీలో కందిళ్ళు పట్టుకొని రావడం కిరోసిన్ బుడ్లు పట్టుకొని రావడం కరెంట్ వస్తలేదని ఎండిపోయిన వరి కంకులు పట్టుకొని రావడం ఇవన్నీ కూడా మీరందరూ కూడా చూసినారు ఇవంతా జరిగేది గత 10 సంవత్సరాలలో ఎక్కడ ఒక ఎకరం పొలం ఎండితలేదు 24 గంటలు కరెంట్ వస్తూ ఉంది ఆయకట్ట నీళ్ళు వస్తూ ఉన్నాయి బ్రహ్మాండంగా రాష్ట్రమంతా కూడా పండగలాగా పంటలు పండుతూ ఉన్నాయి మిమ్మల్ని అందరిని కూడా నేను కోరేది ఈ విషయాలను మీరు ఆలోచన చేయాలి 14 సంవత్సరాల పోరాటం తర్వాత తెలంగాణ వస్తే మేము ఆశామాషిగా పని చేయలే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసినాం ఆర్థిక నిపుణులతో చర్చించి రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంది మంచి చెడ్డలు ఏంటి అని బాగా విచారించి లోతుగా పోయి కార్యక్రమాలకు రూపకల్పన చేసినాం నేను మీ అందరికి గర్వంగా ఒక మాట చెప్తా ఉన్నా ఈ 9.5 10 సంవత్సరాల స్వల్ప కాలంలో అతి తక్కువ కాలంలో తెలంగాణ సాధించిన విజయాలు ఏందంటే ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఎనికిపోయిందా ముందుకు పోయిందా డెవలప్ అయిందా చెడిపోయిందా అని చూడటానికి కొన్ని గీటురాళ్ళు ఉంటాయి అందులో ప్రధానమైనటువంటిది ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం చూస్తారు తెలంగాణ వచ్చిన రోజు 2014 లో మన ర్యాంకు 18వ 20వ ఉండే ఇండియాలో ఈరోజు తెలంగాణ యొక్క ర్యాంకు భారతదేశంలో తలసరి ఆదాయంలో నంబర్ 1 అని చెప్పి నేను చాలా గర్వంగా మీకు మనవి చేస్తాను ఇది మనం ప్రకటించం కేంద్ర ప్రభుత్వమే ప్రకటిస్తది కేంద్రంలో మనకు వ్యతిరేక ప్రభుత్వం ఉంది అయినా వాళ్ళే ప్రకటించినారు నంబర్ 1 అని చెప్పి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ను తలదన్ని ఒకనాడు ఎగతాళి చేసినారు గేల్ చేసినారు తెలంగాణకు వ్యాపారం చేయడం రాదు అని రకరకాలుగా అన్నారు మీరు జొన్నలే పండించుకోవాలా మీకు వడ్లు వండవు అని బాగా మాట్లాడినారు మాట్లాడిన ఆంధ్రాయ్యలు ఎక్కడుంది ఇలా తెలంగాణ ఎక్కడుంది మన తెలంగాణ 3 కోట్ల టన్నుల ధాన్యం పంజాబ్ రాష్ట్రానికి కూడా తలదని 3 కోట్ల ధాన్యం పండుతూ ఉంది ఒక్కసారి జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే 4 కోట్ల టన్నుల ధాన్యం పైచెల్లిపోతామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా దేశానికి అన్నపూర్ణంగా తయారైనాం అదేవిధంగా ఇండియాలో మన దేశంలో ప్రతి ఇంటికి నల్లా పెట్టి ప్రతి ఇంటికి కులం మతం తేడా లేకుండా ఈ బస్తీ ఆ బస్తీ అని కాకుండా ఈ ఊరు ఆ ఊరు అని కాకుండా ప్రతి ఇంటిలో నల్లా పెట్టి శుద్ధమైన మంచినీళ్ళు ప్రతిరోజు సప్లై చేసే ఒకే ఒక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ నేను మనవి చేస్తా ఉన్నా అట్లనే రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం
తెలంగాణ వచ్చినాడు 1100 యూనిట్లు ఉండే ఇలా డబుల్ దాటిపోయి 2200 యూనిట్లు దాటిపోయినాం తలసరి విద్యుత్ వినియోగంలో కూడా దేశంలో మనం ట్యాంప్ టాప్ ర్యాంక్ లో ఉన్నాం ఇవన్నీ సాధించిన విజయాలు ఇవి ఆశామాసిగా రావు ఇవి మంత్రం చేస్తేనో మంత్రం చేస్తేనో మాయ చేస్తేనో ఉపన్యాసం చెప్తేనో కావు చాలా చిత్తశుద్ధితోని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక కమిట్మెంట్ తోని పని చేస్తేనే సాధ్యమైతే తప్ప ఊరికే సొల్లు పురాణాలు చెప్తే కావు కాబట్టి మధిర చైతన్యవంతమైన ప్రాంతం మీరందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా మీరు పోయినసారి రెండు సార్లు మమ్మల్ని గెలిపియలే అయినా నేను మీ మీద అలగలేదు ఎందుకంటే ఈ మధిర నాది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇంచైనా కేసీఆర్దే ప్రతి ఇంచు బాగుపడాల్సిందే ఎక్కడ ధాన్యం పంట పెరిగినా ఎక్కడ 10 మంది ముఖాలు తెల్లబడ్డా నాకు గర్వమే కదా రాష్ట్ర నాయకత్వానికి ఉండాల్సిన సోయి కదా అది దానికి ముందు చెప్తానే ఇది జరిగింది 50 ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర దయచేసి మీరు ఆలోచన చేయండి ఇప్పుడు ఇందాక కమలరాజు గారు చెప్పినారు ఇక్కడ ఉన్నదేవలు కాంగ్రెస్ పార్టీ అనే మాకు విరోధి అట్లానే మేము పక్షపాతం వహించాం కదా దళిత బంధు కార్యక్రమాన్ని తెచ్చినాం దాని వివరాలు మళ్ళీ చెప్తానండి దళిత బంధులో మీరు ఒక సత్యాన్ని గమనించాలి మొత్తం రాష్ట్రమంతా చేస్తా ఉన్నాం కానీ టాప్ టు బాటమ్ ఒక మండలంలో అన్ని కుటుంబాలు చేస్తే వచ్చే ఫలితం ఎట్లా ఉంటది స్కీమ్లు ఎట్లా ఉన్నాయి అని ప్రయోగాత్మకంగా ఒక 4 మండలాలు తీసుకున్నాం నేను ఇక్కడ బట్టి విక్రమార్క ఉన్నాడు ఆయన కాంగ్రెస్ ఆయన నేను పక్షపాతం పట్టలే చింతకాని మండలం నుంచి నాకు ఎవరు దరఖాస్తు పెట్టలే బట్టి విక్రమార్క ఎమ్మెల్యేని అడగలే దానికోసం ఎవడు ధర్నా చేయలే నన్ను ఎవరు డిమాండ్ చేయకున్నా నాకు నేనుగా 4 మండలాలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే దానిలో చింతకారి మండలాన్ని తీసుకున్నాం అక్కడ దాదాపు 3400 చిల్లర ఇండ్లుంటే అందరి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి కార్యక్రమాన్ని చేసుకున్నాం నేను ఒక మాట అడుగుతా ఉన్నా మధిర నియోజకవర్గంలో దళితుల జనాభా ఎక్కువ దళిత సమాజం దళిత మేధావులు దళిత బిడ్డలు దళిత అక్కజెల్లెళ్ళు మీరు ఒక విషయాన్ని బాగా దృష్టి పెట్టి ఆలోచించాలి నేను మిమ్మల్ని మీ అన్నగా కోరుతా ఉన్నా ఎందుకోసం అంటే 50 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో స్వతంత్రం వచ్చిన తెల్లారి నుంచే దళిత బంధు లాంటి ప్రోగ్రాం పెట్టుంటే ఇంతకాలం ఈ దళితుల దరిద్రం ఇట్లే ఉండేదా దళిత సమాజం దోపిడీకి గురైన సమాజం తరతరాలుగా అణచివేయబడ్డ సమాజం వెలివాడలలో వెలివేయబడి వెలివాడలలో నివసించిన సమాజం ఏం వాళ్ళు మన సాటి మనుషులు కారా వాళ్ళు పైకి రాకూడదా మనలాగా తయారు కాకూడదా ఎంతకాలం దళితుల దరిద్రం ఉంటుందో ఈ దేశం ముఖం మీద ఒక మచ్చనే ఉంటుంది తప్ప ఈ దేశానికి అది క్షేమం కాదు అది పోవాలి ఇలా ఉత్తర భారతదేశం పోతే దళితుల మీద భయంకరమైన దాడులు ప్రధానమంత్రి మోడీ రాష్ట్రంలో కూడా దాడులు భయంకరమైన దాడులు మనం అసలు భరించలేము అతి తీవ్రమైన వివక్ష ఇది పోవాలి తెలంగాణ దళిత బంధు భారతదేశ దళిత జాతికి ఒక మార్గదర్శనం చేయాలి ఈ దేశం మొత్తానికి పోవాలని చెప్పి మనం పెట్టుకున్నాం ఒకటే రోజు అందరికీ ఇయలేకపోయినా కనీసం దపదపాలకైనా సరే వాళ్ళ పేదరికం పోవాలి దళిత యువతులలో దళిత యువకులలో దళిత ప్రజలలో అనేక మంది వజ్రాలు వైడూర్యాలు రత్నాలని వాళ్ళకి అవకాశం లేక ఉంటా ఉన్నారు దళిత బంధులో ఉన్నది ఏంది పుట్టికే 10 లక్షలు ఇచ్చి ఊరుకోవడం కాదు చాలామందికి తెలియదు ఈ విషయం దళిత బంధులో మేము చేసింది ఏంటంటే రిజర్వేషన్లు పెట్టినాం ఎన్నడన్నా ఒక వైన్ షాప్ బార్ షాప్ బాగా డబ్బులు సమకూర్చే వ్యాపారం ఒక్క దళితుని కన్నా ఉండిన ఈ రాష్ట్రంలో ఇలా 260 మందికి రిజర్వేషన్ పెట్టి దళిత బిడ్డలకి ఇచ్చినాం మెడికల్ షాపులలో రిజర్వేషన్ ఫర్టిలైజర్ షాపులో రిజర్వేషన్ గవర్నమెంట్ వర్క్స్లో రిజర్వేషన్లు ఎక్కడైతే దళితులకు జాగా లేకుండానో వాళ్ళు ఊహించకపోవడా ఊహించకపోదురో వాళ్ళ జీవితంలో అట్లాంటి వాటిల్లో వాళ్ళు ప్రవేశించాలని అవి పెట్టినాం ఇవాళ నాకు చెప్పలే నా అంతట నేనుగా పెట్టుకున్న ప్రోగ్రాం చింతకాని మండలం ఎలా బాగుపడే మరి దళిత బిడ్డలు మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ గుద్దానండి మీరు ఓటు
ఈ పట్టి లేని బట్టి విక్రమార్క ఓడిస్తే మీకు వచ్చేది ఏంది? పట్టి లేనటువంటి పట్టించుకొని బట్టి విక్రమార్క మనకు చేసేది ఏంది? ఆయన నియోజకవర్గానికి ఆరు నెలల కొనాడు వస్తాడు, చుట్టపు చూపుకి వచ్చే మనిషి అంతే కదా. నేను వాస్తవం చెప్తా ఉన్నా, ఏం బాగుంటారు మీరు? ఇక కొత్త డ్రామాలు మొదలుపెట్టినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్లో ఎలా డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, వాడు గెలిచేది లేదన్నా సచ్చేది లేదు. కాంగ్రెస్ పార్టీ నేను మీకు గ్యారంటీ చెప్తున్నా, మళ్ళా గదే 20 సీట్లు, 20 లోపే. ఇంకా ఇలా మధుర పర్యటనతోని నేను 70వ నియోజకవర్గానికి వచ్చిన ఇలా నా ఎన్నికల పర్యటనలో భాగంగా, అంటే నిన్నటి వరకు 69 అయ్యాయి, ఇలా 70వ నియోజకవర్గాలు నేను మాట్లాడుతూ ఉన్నా. నేను వెళ్ళాల్సిన ఇంకా 30 మాత్రమే ఉన్నాయి. నేను ఆయనతో 30 పోతే ఇంకా ఊడ్చుకపోతుంది కాంగ్రెస్. నేను ఎట్లెట్లా పోతున్నాను అట్లా ఊడ్చుకొని పోతా ఉన్నది. ఏం లేదంతా వాటిదే డంబాచారం. ఏమీ లేదు, మంచిగా బ్రహ్మాండంగా అద్భుతమైన మెజారిటీతో పాత మెజారిటీ కనుక 2 సీట్లు పెంచుకొని బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తూ ఉంది. అందులో మీకు ఏం అనుమానం అవసరం లేదు. మీరు కమల్ రాజును గెలిపించుకుంటే మీకు లాభం జరుగుతుంది, కానీ ఈ బట్టి విక్రమార్కతో వచ్చేది ఏంది పోయేది ఏంది? వాటికనే మిమ్మల్ని మాయా మచ్చింద్ర చేసి నాకు ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి ఎక్కడ నాకు అర్థం కాదు. ఇంకా పార్టీ గెలితేనా ఎక్కడ ముఖ్యమంత్రి, ఏం కథ? అదంతా అయ్యే పని కాదు. ఈసారి నేను మధురతో పంచాయతీ పెట్టుకుంటాను, నేను మనవి చేస్తా ఉన్నా. ముఖ్యంగా దళిత వర్గం ఒక్క ఓటు కూడా బట్టి విక్రమార్క పడద్దు నేను చెప్తా ఉన్నా. 50 ఏళ్ళ కాంగ్రెస్లో దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప ఒక్క పని చేసిండ్రా? దళిత బంధు లాంటి పథకం తెచ్చిండ్రా? తెస్తారా వాళ్ళ జీవితంలో? వాళ్ళకి ఆలోచన ఉందా? ఇవాళ మళ్ళీ ఇంకా వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తాడు. ఇందిరమ్మ రాజ్యం ఇదివరకే అమ్మను చూడు బొమ్మను చూడు అని గుర్తుకుని మస్తుగా గుర్తుకొని ఓట్లు. ఇందిరమ్మ రాజ్యం ఏం జరిగిందండి? ఎవరు బాగుపడ్డారు? ఎవరికి ఏం ఒరిగింది? ఇందిరమ్మ రాజ్యంలో మొత్తం ఎమర్జెన్సీ పెట్టి కొత్త పోయి జైలు వారేసింది. దళితులు దళితులుగానే ఉన్నారు, గిరిజనులు గిరిజనులుగానే ఉన్నారు. ఏం అభివృద్ధి లేదు, మన్ను కూడా లేదు. ఈ కరెంట్ రాదు. ఏమొచ్చింది ఇందిరమ్మ రాజ్యంలో? కరెంట్ వచ్చిందా? నీళ్ళు వచ్చినాయా? ఏం రాలే. మనం ఎండిపోయినాం. తెలంగాణకైతే మరీ అన్యాయం. ఈ విధంగా ఏదో ఒకటి చెప్పి స్టోరీ చెప్పి మోసం చెప్పి మార్పడ, ఏం మార్పు నాకు అర్థం కాదు. మార్పు చేయాలి నిజమైతే మరి బట్టి విక్రమార్కం మార్పు చేయాలి కదా. అగో అంతే కదా. ఇవన్నీ వాటి కథలు చెప్పి తొలి పురాణాలు చెప్పి మిమ్మల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తారు. దళిత బంధు ఇక్కడ రాళ్ళవానలు పడ్డాయి. నేను బోనకల్ మండలానికి వచ్చిన, బోనకల్లో అర్వద్దు బాబు కూర్చో, నేను బోనకల్ మండలానికి వచ్చిన, బోనకల్ మండలానికి వస్తే ఆ మక్కచేలు చూడడానికి పోయినాం, వర్షం పడి ఖరాబ్ అయింది. అది కూడా చరిత్రనే. మనకు ఏం చేసేది? పంటలు దెబ్బతింటే రాళ్ళవానలు తుఫానులు వచ్చి దెబ్బతింటే ఏం చేసేది? చేతులు దులుపుకునే సర్కారు ఏం చేయకపోయేది. కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తే వాడు 3 నెలలకు వస్తే వాడు ఏదో రాక్తే గీకితే పోతే ఎకరానికో 3,000 లో 1,500 వచ్చేది. రైతుల మీద నిజంగా సోయిన ప్రభుత్వం అయితే ఏం చేస్తుంది? ఈ కేంద్రం వద్దు, వాడు అచ్చులేదు సత్తులేదు వాడుతున్న అయ్యేది కాదు పోయేది కాదని ఆన్ ది స్పాట్ నేను డిసైడ్ చేసి 10,000 రూపాయలు ఎకరానికి ఇచ్చినా కొంత లాభం జరగాలని. ఆ మక్కచేలలో నిలబడి ప్రకటన చేసినాం. నామాగారు నేను మేమందరం ఉన్నాం అక్కడ చేసి తిరిగి వస్తున్నాం. మేము వస్తుంటే ఒక 20-25 మంది దళిత అమ్మాయిలు పాపం ఆడబిడ్డలు కారు ఆపి నన్ను ఆపిండ్రు వాళ్ళు. నేను డ్రైవర్కి చెప్పి కారు ఆపి దిగిన. ఏమ్మా ఏం సంగతి అంటే, సార్ బోనకాలకు కూడా దళిత బంధు పెట్టండి, మేమంతా బ్రహ్మాండంగా మునుపట్లాగా లేం సార్ మారిపోయినామన్నారు. నేను ఒక్కటే మనవి చేస్తా ఉన్నా మీకు, మధిర ఎస్సీ నియోజకవర్గం నేను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా, మీరు కమల్ రాజును గెలిపియండి. మధిర నియోజకవర్గానికి ఇప్పటికే నేను బోనకల్లు ప్రకటించిన, మీరు అడిగింది ఆ రోజని చెప్పి. మిగిలిన మండలాలకు కూడా బోనకల్లు మొత్తం బోనకల్లు మాదిరిగా మధిర నియోజకవర్గం మొత్తం ఒకటేసారి దళిత బంధు పెట్టి హుజూరాబాద్, కరీంనగర్ హుజూరాబాద్లో
ఎట్లయితే 20,000 కుటుంబాలకు ఇచ్చినామో ఈ మదిరి నియోజకవర్గంలో ఎన్ని ఈ దళిత కుటుంబాలు ఉన్నాయో ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నాను నేను మనవి చేస్తాను దీని తర్వాత కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు కేసీఆర్ ప్రజల పన్నులన్నీ రైతులకు రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు రైతు బంధు వేస్తానండి వేస్తా రైతు బంధు వేస్తా రైతు బంధు ఉండానా రైతు బంధు ఉంటది అమ్మాలరాజు గెలిస్తే ఉంటది ఎందుకంటే రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ కదా వాళ్ళకి ఏం సోయి ఉంటది వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళు మనం అప్పులు కట్టకపోతే నీటి తీర్వా కట్టకపోతే మన తలుపులు కూడా విక్కపోయారు కానీ రైతుకు సపోర్ట్ చేయాలంటే వాళ్ళ కలలు కూడా ఆలోచించారా వాళ్ళ జీవితంలో దాన్ని పుట్టించిందే కేసీఆర్ నేను మీతో మనవి చేసేది ఒకటే రైతు బంధు ఉండడం కాదు మీరు బీఆర్ఎస్ని గెలిపిస్తే రైతు బంధు ఇలా ఎకరానికి 10,000 ఉంది అది 16,000 రూపాయలు అయితే నేను మనవి చేస్తా ఉన్నా రెండవది పిసిసి అధ్యక్షుడు ఆయన మాట్లాడుతున్నాడు అసలు కేసీఆర్ వేస్ట్ చేస్తున్నాడు కరెంట్ 24 గంటలు ఇచ్చి తప్పు చేస్తాడు కేసీఆర్ 3 గంటలే సాగు ఉంటాడు 3 గంటలకు పొలం పారుతాదండి పారుతదా 3 గంటలకు ఎన్ని గంటలు ఉండాలి వినబడతలేదు 24 గంటలు ఉండాలి 24 గంటలు ఉండాలంటారు ఒకసారి చేతులు ఎవరు దయచేసి 24 గంటలు ఉండాలి కదా ఉంటది కమల్ రాజ్ గెలిస్తే ఉంటది కాంగ్రెస్ గెలిస్తే కాట గెలుస్తది అంతే కదా ఎందుకంటే వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు 3 గంటలు మేము ఇచ్చేది 3 గంటలు కర్ణాటక నుంచి ఒక ఆయన వచ్చిండు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అట ఆయన నాకు చెప్తున్నాడు కేసీఆర్ నీకు మా గొప్పతనం తెలుసా మేము కర్ణాటకల రైతులకు 5 గంటలు కరెంట్ ఇస్తున్నాం అన్నాడు నిన్న సన్నాసి మాది 24 గంటల రాష్ట్రంలో నువ్వేం మాట్లాడుతున్నావు అంతే కదా నువ్వు ఈ విధంగా ఉంటుంది వాళ్ళు ఏమంటారు రేపు మేము చెప్పినామండి 3 గంటలు అయినా మాకే గుద్దిండ్రు మళ్ళీ మా బట్టి విక్రమార్కనే గెలిచిండు కాబట్టి 3 గంటలే అంటారు అప్పుడేం చేయాలా మళ్ళీ రోడ్ ఎక్కన్నా ధర్నాలు చేయన్నా మళ్ళీ సబ్స్టేషన్ల మీద దాడులేనా అసలు కాంగ్రెస్ రాజ్యంలో మదిరిలో కరెంట్ ఎట్లుండేనండి మీకు చిల్లకలకలు వచ్చేది చిల్లకలకలు అయితే రోజు బ్రేక్ డౌనే దాన్ని మార్చిచ్చి నేనే ఇయ్యాల ఖమ్మం నుంచి డైరెక్ట్గా పెట్టించిన మదిరకు శాశ్వతంగా పీడ పోయింది అంతే కదా ఇలా నాణ్యమైన కరెంట్ వస్తూ ఉంది నన్ను ఎవ్వరు అడగలేదు చిల్లకలు ఉన్న ఖమ్మానికి మార్చమని నేనే డిపార్ట్మెంట్తో మాట్లాడి ఏ రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యూన్సీలో ఏ సమస్య ఉంది తెలుసుకొని ఆ సమస్య నివారణ కోసం మేమే చర్య తీసుకున్నాం ఇలా మీరు ఆలోచన చేయాలి రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తా నాకు చాలా సభలకు పోయేది ఉంది పార్టీల చరిత్ర పార్టీల నడవడిక పార్టీల వైఖరి చూడాలని మీకు చెప్పిన కాంగ్రెస్ రాజ్యంలో ఇచ్చిన పెన్షన్ ఎంతనండి 200 ఇచ్చాను 2014లో మేమందరం పార్టీ నాయకులు కూర్చొని ఒక ఇద్దరు ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు పార్టీలో ఉండ్రి అందరిని కూర్చోబెట్టుకొని మేము మాట్లాడుతా ఉన్నాం ఎన్నికల ప్రణాళిక రాస్తా ఉన్నాం నేను అడిగిన పెన్షన్లు ఎందుకు ఇస్తారండి అని అడిగినాను అసలు ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వం పెన్షన్ దానికి ఏమైనా అర్థం తాత్పర్యం ఉందా లేకపోతే తమాషకి ఇస్తామా చెక్కులు గింతలు పెట్టడానికి ఇస్తామా దేనికోసం ఇస్తామో అని అడిగినాను మీ ఉద్దేశం ఏం సార్ అన్నారు నా ఉద్దేశం ఏం లేదు ఈ 200 అనేది ఎవరి ముక్కులో పెడతావు దేనికి సరిపోతుంది అది కారణం ఏంది అనుకోకుండా సమాజంలో కొందరు విధి వంచితులు అవుతారు ఒక ఆమెకు భర్త చనిపోయి ఉండొచ్చు ఇంకొక ఆమె భర్త వదిలేసి ఒంటరి మహిళ ఉండొచ్చు ఇంకొక ఆయన కిడ్నీ బీమార్ వచ్చి ఉండొచ్చు ఇంకొక ఆయన బోధకాలం ఉండొచ్చు ఇంకొక ఆయన పెద్ద మనిషి అయితే పాపం ఆలన పాలన లేక ఉండవచ్చు ఇవాళ బాగున్నాం దేవుని దయవల్ల ఈరోజుకి భగవంతుని దయ అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే కాలు చేయిపోవచ్చు అంగవైకల్యం రావచ్చు ఇట్లా అనుకోకుండా కొంతమంది విధి వంచితులు అవుతారు మన సమాజంలో ఈ విధి వంచితులను కాపాడాల్సిన బాధ్యత సభ్య సమాజానిదే సమాజానికి బాధ్యత వహిస్తున్న సర్కారుదే కాబట్టి మీరు ఏం కోరుతున్నారు సార్ అన్నారు వాళ్ళు నేను చెప్పిన నేను ఏం కోరతలేనే పెద్ద గొప్ప విషయం కాదు ఎవరికైతే మనం పెన్షన్ ఇస్తామో వాళ్ళు బిర్యానీ తినకుండా మంచిదే కానీ పప్పో పులుసో
ఇంకోని మోతాదు లేకుండా రెండు పూటలు తిని వాళ్ళ జాల వాళ్ళు ఉండేట్టు కావాలి అని చెప్పింది. ఆ పండితులందరూ లెక్క పెట్టి నాకు చెప్పినారు, పప్పుకి ఎంత, చింతపండుకి ఎంత, బియ్యానికి ఎంత అని లెక్క పెట్టి 600 ఇస్తే చాలు సార్ అన్నారు. నేను అన్నకి పేదలకానే కుసరన్నావా అని చెప్పి 1000 రూపాయలు పెట్టమని చెప్పిన. అందుకే పెన్షన్ 1000 రూపాయలతో ప్రారంభించాం, సంపద పెంచుకున్నాం, 2000 రూపాయలు చేసుకున్నాం. నేను ప్రకటించిన మొన్న అందరికి పెరుగుతుంటే జీతాలు, ఉద్యోగస్తులకు పెరుగుతాయి, అందరికి పెరుగుతాయి, మరి వాళ్ళకి పెరగద్దా పాపం. 5000 రూపాయల పెన్షన్ చేస్తామని నేను డిక్లేర్ చేసిన మొన్న. ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. ఎన్నడన్న కంటి వెలుగు అనే ఒక కార్యక్రమం వస్తుంది, గ్రామాలకు వైద్య బృందాలు వస్తాయి, మొత్తం 50 మంది ప్రజల కళ్ళు పరీక్షలు చేస్తారని ఎప్పుడన్నా అనుకున్నారా మీరు? ఏ చరిత్ర నన్ను చూసినరా? కాంగ్రెస్ రాజ్యంలో ఇటువంటి కథలు ఉండేనా? 3 కోట్ల మంది ప్రజలకు మొత్తం కళ్ళు టెస్ట్ చేసి 80 లక్షల మందికి ఉచితంగా అద్దాలు ఇచ్చినాం. 80 లక్షల అద్దాలే ఉన్నాయి తెలంగాణలో మేము ఇచ్చినటువంటి. ఈ 80 లక్షల అద్దాలు మాయుండంగా కాంగ్రెస్ ఎట్లా వెళ్తుందని నాకు అర్థం కాదు. ఇవన్నీ కట్టుకథలు కాకపోతే, తమాషాలు కాకపోతే, ఇట్లా చాలా ఉన్నాయి. ఇంతకుముందు ఆడబిడ్డలు ప్రసవం కావాలంటే హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే దోపిడీ, ఇష్టం వచ్చిన పనికిమాలిన ఆపరేషన్లు చేయటం, ఇవాళ దర్జాగా అమ్మఒడి వాహనాలు గర్భవతులను తీసుకెళ్ళి పరీక్షలు చేయించి రూపాయి ఖర్చు లేకుండా తగిన మందులు గోళీలు ఇచ్చి మళ్ళా ప్రసవానికి తీసుకెళ్ళి సులభంగా మంచిగా ప్రసవం చేయించి మళ్ళా కేసీఆర్ కిట్ ఇచ్చి అమ్మాయి ఉడితే 13,000 ఇచ్చి అబ్బాయి ఉడితే 12,000 ఇచ్చి మళ్ళా దర్జాగా అమ్మఒడి వాహనంలో తెచ్చి ఇంటికాడ దించుతూ ఉన్నారు. ఏ చరిత్రలన్నా విన్నామా? ఇది విన్నామా అనండి. ఇట్లా జరుగుతుందని అనుకున్నామా? ఒక మానవీయ దృక్పథంతో కులము మతము అని చూడకుండా మొత్తం యావత్తు తెలంగాణను బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇట్లా ఎన్నో కార్యక్రమాలకు మీకు కళ్ళ ముందర ఉన్నాయి. పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇస్తూ ఉన్నాం 1 లక్ష రూపాయలు, కొంత ఎంతో కొంత ఆసరా అవుతా ఉన్నది. ఇట్లా అనేక కార్యక్రమాలు మీరు చూస్తే మానవీయ కోణం కనపడతాయి. కాంగ్రెస్ రాజ్యంలో రాక్షస కోణం ఉండే, ఇవాళ బీఆర్ఎస్ పరిపాలనలో మొత్తం మానవీయ కోణం కనపడుతుంది. మీకు అడుగు అడుగున ఒక అడుగు తీసి అడిగేస్తే ఈ విధంగా చేసుకుంటూ వచ్చినాం. ఇవాళ కాంగ్రెసు కరెంటు ఇయ్యద్దు, 3 గంటలే ఇవ్వాలి, రైతు బంధు ఇయ్యద్దు, ఇంకా వాళ్ళే పంచక తినాలి కదా హైదరాబాద్లో, ఇక్కడ రావద్దా? ఇలా ఇంకో డేంజరస్ మాట చెప్తా ఉన్నారండి. మీరు చాలా తీవ్రంగా ఆలోచన చేయాలి దయచేసి. ఏం చెప్తున్నారు? ఇదే భట్టి విక్రమార్క గారే చెప్తున్నాడు, మదిరాయన్నే, వేరే వాళ్ళు కాదు. మన ఎన్టీవీలో కూర్చుండి కుండ బద్దలు కొట్టేసిండు, కాంగ్రెస్ మనసులో ఉన్న మాట బయటపెట్టిండు. ఏంటిది, కాంగ్రెస్ అధికారానికి వస్తే ధరణి తీసి బంగాళ ఖాతంలో ఇస్తారట. మరి ఏం పెడతారు దాని జాగల? భూమాత అని పెడతారట. అది భూమాతనా భూమేతనా? ఇంతకుముందు కాంగ్రెస్ రాజ్యంలో భూమేతనే ఉండే, మళ్ళా విఆర్ఓలు అందిస్తారట, పాస్బుక్లలో మళ్ళీ 24 కాలమ్స్ పెడతారట. ఇవన్నీ ఆయనే చెప్పిండు, నేను చెప్తలేను. ఇలా మేము మీకు రైతు బంధు పంపిస్తున్నామండి. ఎట్లా వస్తున్నది రైతు బంధు? మీకు 2 ఎకరాల 21 గుంటలు ఉంటే ఆ 2 ఎకరాల 21 గుంటలకు అక్కడ మేము డబ్బులు విడుదల చేస్తున్నాం, ఇక్కడ బ్యాంకులో వచ్చి చేరుతున్నాయి, మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతున్నాయి. కరెక్టే కదా? మీరు పోయి చూసుకుంటే డబ్బులు ఉంటున్నాయి. మీరు దర్జాగా పెట్టుబడికి దేనికి అవసరం లేదు దానికి వాడుకుంటున్నారు, మంచి పంటలు పండిస్తున్నారు. మరి ధరని తీసేస్తే రేపు రైతు బంధు ఎట్లా వస్తుంది? ఏ పద్ధతిలో వస్తుంది? మళ్ళా విఆర్ఓలు, పట్వారీలు, మళ్ళా గిరిదావర్లు, మళ్ళా పహానీ నకళ్ళు, మళ్ళా ఎంఆర్ఓ కార్యాలయం, వ్యవసాయాధికారి కార్యాలయం సర్టిఫికేట్ తీసుకురాకపోతే మీరు పోతారు. పోగానే అడుగుతాడు అధికారి, ఆ అన్న నీకు ఎన్ని ఎకరాలున్నది? 7 ఎకరాలున్నది. ఎంత పడుతుంది దళిత బంధు? 70,000 పడుతుంది. సరే నాకు 20 లేకపోతే రాయా అంటాడు. అంతేనా? వైకుంఠపాలి అని ఆట ఉంటుంది కదా, కైలాసం అంటారు, వైకుంఠపాలి అంటారు. కాంగ్రెస్ గెలిస్తే వైకుంఠపాలిలో పెద్దపా మింగినట్టు అవుతుంది, మళ్ళీ కిందికి వచ్చేద్దాం, మొదటికి వస్తుంది కథ. అందువల్ల నేను మీ అందరిని కోరేది, ఈ విషయాలు నిజమా కాదా నేను చెప్పేది మీ గ్రామాలలో చర్చ పెట్టండి. మాకు వట్టిగానే ఓటేయమని నేను అడుగుతలేను. ఇవి నిజమా అబద్ధమా, ఏది వాస్తవం,
మీరు గమనిస్తే మీకే అర్థమైతది. కాబట్టి దయచేసి ఇటువంటి ప్రమాదకరమైన మాటలన్నీ చెప్తా ఉన్నారు. సమాజ వ్యతిరేకమైనటువంటి, సామాన్య రైతు వ్యతిరేకమైనటువంటి వాళ్ళు భాజపా చెప్తా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా వాళ్ళు బీఆర్ఎస్ని గెలిపిస్తే ఈ 15 నుంచి కొనసాగుతున్నటువంటి అభివృద్ధి బ్రహ్మాండంగా ముందుకు పోతుంది, అద్భుతాలు జరుగుతాయి. మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే మళ్ళీ మొదలుకొస్తుంది కథ. వాళ్ళకి అసలు రాష్ట్రం గురించి అవగాహనే లేదు. మదిర ఆయకట్టు కృష్ణ నీళ్ళు తక్కువ పడతా ఉంటాయి. చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఒక్కడన్నా ఆలోచించిన అడండి. ఖమ్మం జిల్లాను గోదావరి ఒరుసుకొని పారుతుంటుంది, లక్షల క్యూసెక్ల నీళ్ళు ప్రతిరోజు పోతూ ఉంటాయి దుమ్ముగూడెం దగ్గర. తాను ఎత్తుకోవాలి, ఖమ్మం పోసుకోవాలని వాడిని ఆలోచన చేసిందా? సీతారామ ప్రాజెక్టు అయిపోతా ఉంది, దగ్గరకు వచ్చింది, 7-8 మాసాలలో కంప్లీట్ అవుతుంది. ఒకసారి సీతారామ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే అది పాలేరు రిజర్వాయర్కి లింక్ అవుతా ఉంది. శాశ్వత 37 టీఎంసీల నీళ్ళ సీతమ్మ సాగర్ వస్తూ ఉంది అక్కడ. ఒకసారి సీతమ్మ సాగర్ అయిపోతే మధిర నియోజకవర్గం వైపు కరువు అనేది తిరిగి కూడా చూడదు, మనది మళ్ళీ కూడా చూడదు. 365 రోజులు నిండా నీళ్ళే ఉంటాయి, అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి దయచేసి ఇంత మంచి ప్రణాళికలతో ముందుకొయ్యే బీఆర్ఎస్ను ఓడగొట్టుకుంటే ఈ పట్టిలేని బట్టి విక్రమార్కను గెలిపిస్తే వచ్చేదేమీ లేదు. మీరు ఈసారి మాత్రం మధిర వాళ్ళతో నేను పంచాయతీ పెట్టుకుంటా. మాకు 2 సార్లు ఓడగొట్టినా మేము అలగలే మీ మీద, మేము మంచి గౌరవంగానే పోతున్నాం. మీరు దయచేసి ఎట్లా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తేనే మీకు లాభం. నా ఈ మాటలు గౌరవించి మీరు కమల్ రాజు గారిని గెలిపియండి. ఆయన సౌమ్యుడు, విద్యాధికుడు, మీ మధ్యనే ఉంటాడు, మీకు అందరికి తెలిసిన వ్యక్తి. ఆ అబ్బాయిని గెలిపిస్తే మధిరను అన్ని రకాలుగా బాగు చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు హామీ ఇస్తూ నేను మీద సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ.